ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ వర్కౌట్ అయ్యింది అని. ఈ బాడీ బి వర్క్ అండ్ ది బాడీ గెట్స్ డిస్ప్లేస్డ్ ఆఫ్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. సో వర్క్ అండ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్ ఇంటూ కాస్ థీటా అని తెలుసు. డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్ ఇంటూ కాస్ థీటా. అయితే ఇక్కడ ఈ కండిషన్లో ఇక్కడ మనకేంటి జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా చెప్పుకునే దానిపాటు మనం కొంచెం డిఫరెంట్గా చెప్పుకుంటే మనకి ఆబ్జెక్టివ్ పాయింట్స్ మనకి కలిసి వస్తాయండి. మన ఎంసెట్లో మనకి ఎక్కువ ఏ పాయింట్స్ మీద అడుగుతున్నారంటే వర్క్ మీద వచ్చేసరికి యాంగిల్ మీటర్ మీద పడుతుంటారు ఇక్కడ వర్క్ అండ్ డబ్ల్యూ ఈక్వల్ ఎఫ్ఎస్ ఇంటూ కాస్ థీటా. వర్క్ అండ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్ ఇంటూ కాస్ థీటా. అలాగే దీని మీద వస్తారు ఏంటంటే మనకి మెయిన్గా యూనిట్స్ అడుగుతున్నారు ఇక్కడ వన్ డవర్ ఈక్వల్ టు 10^7 x ఇక్కడ వన్ డవర్ ఈక్వల్ టు 10^7 x. ఎందుకని వర్క్కి యూనిట్ మనకి జౌల్ కదా లేదా కేజీ మీటర్ స్కేల్ సెకండ్ పవర్ -2 ఇది వచ్చరికి స్కేల్ ఆఫ్ క్వాంటిటీ. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ఒక యూనిఫామ్ రాడ్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నాను దీని యొక్క లెంత్ ఇయర్ దీని మీద నెంబర్ ఈ ఫోన్స్ అప్లై చేస్తే స్ట్రింగ్ ఇలా మూవ్ అవుతుంది. ఈ కండిషన్ ఏమవుతుంది మనకి పొజిషన్ మనకి చేంజ్ అవుతుంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఏమైనా షిఫ్ట్ అవుతుంది కదా. సో ఈ కండిషన్ వర్క్ అండ్ ఏమవుతుంది ఇక్కడ ఎంజీ ఎలివేట్ అవుతుంది. ఎందుకని సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడ హాఫ్ ఆఫ్ ద హెడ్ ఇక్కడ మాత్రమే యాడ్ చేస్తుంది. సో ఈ కండిషన్లో వర్క్ అండ్ వాల్యూ మనకి ఇక్కడ ఎంజీ ఇంటూ ఎలివేట్. అలా కాకుండా సార్ యాంగిల్ మీద పరిస్థితి అండి ఇక్కడ ఇక్కడ యాంగిల్ చేసే పరిస్థితి ఏంటి. సో యాంగిల్ చేసినటువంటి మనకి డిఫరెంట్ యాంగిల్స్ ఇదండి ఈ పొజిషన్ చేంజ్ అయిపోయింది కదా. ఇది హైట్ అవుతుంది కదా రియల్ ఇక్కడ ఏమవుతుంది కాస్టేట్ కాబట్టి అది కాస్టేట్ అవుతుంది కదా. రెమెడీ పాలసీ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎల్మైనస్ కాస్టేట్ అవుతుంది. ఎందుకంటే ఈ టోటల్ ఏం లేదు కదా ఇక్కడ మొత్తం యాడ్ చేయండి ఇక్కడ ఎల్మైనస్ ఎల్ కాస్టేట్ ప్లస్ ఎల్ కాస్టేట్ అంటే ఇక్కడ మనకి ఎల్ అవుతుంది. అలాగే ఈ కండిషన్ ఇక్కడ వస్తున్న సరికి ఏమవుతుంటే ఎంజీ ఇంటూ వన్ మైనస్ కాస్ థీటా. ఇది బాగా ఇంపార్టెంట్ మనకి ఎక్కువ అడిగే కండిషన్ అది. ఓకేనా. తర్వాత ఒకసారి ఏంటంటే మనకి నేను అలా రఫ్ ఆర్జెంట్ సర్ఫేస్ తీసుకున్నాను. ఈ రఫ్ ఆర్జెంట్ సర్ఫేస్ మీద తీసుకున్నప్పుడు నేను ఇక్కడ బ్లాక్ యొక్క మాసియం దీని మీద నేను ఎఫ్ఆర్ఏ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ బ్లాక్కి ఆ టఫ్ఆర్జన్ సర్ఫేస్కి ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ మీరు యాడ్ చేస్తుంది. బై ది అప్లికేషన్ ఆఫ్ ది ఫోర్స్ ది బాడీ ఏరియాస్ డిస్ప్లేస్ ఈ బాడీ ఏరియాస్ ఇక్కడ డిస్ప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఇక్కడ మనకి బాడీ అనేది డిస్ప్లేస్ అవుతుంది. సో ఈ కండిషన్లో మనకి వర్క్ అండ్ ఏమవుతుంది ఇక్కడ మనకి బాడీ కాన్సెన్స్ మీ యూనిట్ అని కదా మీ యూనిట్ ఎంత ఇంటూ డి అవుతుంది ఈ కండిషన్లో. ఓకేనా. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఒక బాడీ మనకి ఒక ఇంటర్మీడియట్ నుంచి మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక బాడీ ఇంటర్మీడియట్ నుంచి మూవ్ అవుతుంది. ఈ బాడీ ఏం చేస్తున్నాం ఈ బాడీ సైడ్స్ బ్యాంక్ డిఫెన్స్ సర్ఫేస్ కాబట్టి బాడీ అనేది మనకి మన తీసుకునే ఇంటర్మీడియట్కి బ్యాలెన్స్ డైరెక్షన్ మూవ్ కాబట్టి ఇక్కడ వర్కడ్ ఏమవుతుంది వర్కడ్ అంటే ఇక్కడ ఎండి ఇంటూ సైన్ థీటా డి అంటే దీనికి డిస్టెన్స్ కావాలండి లేదా ఎల్ఎన్ తీసుకోవచ్చు. సో డబ్ల్యూ ఇక్కడ ఎండి ఇంటూ సైన్ థీటా అవుతుంది. ఇది ఒక కండిషన్. సపోజ్ ఇక్కడ ఒక బాడీ ఏం చేస్తుంది డ్రాప్ అవుతుంది ఇక్కడ ఫ్రీగా ఏది మీడియాలో ఇది ఏం చేస్తుంది హెచ్ సర్ఫేస్ స్ట్రైక్ అవుతుంది. హెచ్ సర్ఫేస్ ఏం చేస్తుంది కొంత ఫ్రిక్షన్ ఫోర్స్ యాడ్ చేస్తుంది ఇక్కడ బాడీపై ఫ్రిక్షన్ ఫోర్స్ యాడ్ చేస్తుంది. ఈ కండిషన్లో వర్కెడ్ బై ది ఫ్రిక్షన్ ఫోర్స్ కావాలి. ఇక్కడ మనకి ఏం చేస్తుంది ఇక్కడ మనకి మన బాడీ ఫ్రీ ఫాల్ అవుతుంది ఇక్కడ మనకి వర్కెడ్ బై ది గ్రావిటేషన్ ఫోర్స్ ప్లస్ వర్కెడ్ బై ది ఫ్రిక్షన్ ఫోర్స్ ఇది ఇక్కడ వర్కెడ్ బై ది బాడీ హాఫ్ సర్ఫేస్ కేర్ అవుతుంది. సో వర్కెడ్ బై ది గ్రావిటేషన్ ఫోర్స్ ఏమవుతుంది మనకి ఎండిఎన్ అవుతుంది. ఎండిఎన్ ప్లస్ వర్కెడ్ బై ది ఫ్రిక్షన్ ఫోర్స్ ఇది ఈక్వల్ టు హాఫ్ ఎంపీ టు డి స్క్వేర్
is equal to half into m into b square. So 1 into the vector force is equal to half into m into b square minus mbh. What are the friction force is equal to half into m into b square minus mbh. The condition. Okay, now, so far. What kind of break point integration of f into dr? So, if the f bar value is open up again, fx into I care plus fy into j care plus fz into j care. Now dr bar is equal to x a care plus y j care plus z k care. What kind of way? Force f equal to f bar equal to fx a care plus fy j care plus fz k care. And dr bar is equal to x a care plus y j care plus z k care. So in condition in name of the name, what kind of value of the condition of the name of the integration of fx into I into fx into dx plus integration of fy into dy plus integration of fz into dz over integration of fz into dz. మీరు ఆల్రెడీ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఉన్నా ఎంపీస్ వరకు బాగా తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏమవుతుంది మన కండిషన్ ఐ డాట్ ఏ బాగా ఎఫెక్స్ ఇన్ టు డిఎక్స్ ఇక్కడ డిఆర్ బాగా మీకు ఏమవుతుంది డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డిఫై జే క్యాప్ ప్లస్ డిజెంట్ కే క్యాప్ అవుతుంది. సో అందుకే డబుల్ ఏ పాయింట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫెక్స్ డిఎక్స్ ప్లస్ ఎఫ్ వై డివై ప్లస్ ఎఫ్జెడ్ ఇన్ టు డిజెడ్. ఇది ఒక కండిషన్ మనకి, ఇది బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకేం తెలియాలంటే మెయిన్గా మనకి ఈ వర్టెడ్ వచ్చారండి మన స్కేలర్ క్వాంటిటీ. ఈ వర్టెడ్ వచ్చారండి కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది ఇక్కడ. వాట్ మీన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్? ఈ టోటల్ వర్క్ బై ది పాత్ ఇస్ ఈక్వల్ టు జీరో దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. మనం ఏదైనా పాత్రలో మనకి టోటల్ వర్క్ అనేది మనకి జీరో అయిందనుకోండి ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది. సో గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చింది ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కన్జర్వేటివ్ ఫోర్స్. ఓకేనా, గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చేసరికి మనకి కన్జర్వేటివ్ ఫోర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే వర్క్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ అండ్ వాల్యూమ్ రాసుకోవచ్చు ఇక్కడ. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ అండ్ ప్రెజర్ ఏరియా రాసుకోవచ్చు ఇక్కడ. ఏరియా ఇంటూ డిఎస్, సో ఏరియా ఇంటూ లెంత్ అంటే వాల్యూమ్ ఆఫ్ బాడీ మనకి మీ ఒక డబ్బులు ఈక్వల్ టు త్రీ ఇంటూ డివి, ఒక డబ్బులు ఈక్వల్ టు త్రీ ఇంటూ డివి. మనకి ఫోర్స్ గేట్ ఇస్తుంది కాబట్టి ఒకటి ఫోర్స్ కాన్స్టెంట్ కాబట్టి ది ఏరియా దిగుతుంది. ది ఏరియా ఏబిసిడి తీసుకోవాలి ఇక్కడ, ఏబిసిడి చూస్తే ఒకటి బైది కాన్స్టెంట్ ఫోర్స్. ది ఏరియా ఏబిసిడి చూస్తే ఒకటి బైది కాన్స్టెంట్ ఫోర్స్. ఇది కండిషన్. ఓకేనా, నెక్స్ట్ ఎనర్జీ. ఎనర్జీ అంటే మనకి తెలుసు జనరల్గా ది కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఇస్ కాల్డ్ ఎనర్జీ, ఆర్ ది ఎబిలిటీ టు డూ వర్క్ ఇస్ కాల్డ్ ఎనర్జీ. సో మనం ఇలా టూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ చెప్పుకోవచ్చు ఇక్కడ. మనకి వర్క్ చేస్తే మొత్తం క్వాంటిటీ ఉన్నాయో ఎనర్జీ కూడా అవే ఉన్నాయి, దెర్ ఇస్ నో చేంజ్. ఇక్కడ మనం కూడా సిలబస్ ప్రకారం ఏంటంటే ఎనర్జీలో మనకి ఇక్కడ మెయిన్గా మనం త్రీ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ నేర్చుకుంటాం. అవి ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ నథింగ్ బట్ బోత్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. అలాగే ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ నేర్చుకుంటాం. ఈ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఎవరికి అంటే స్ప్రింగ్స్లో ఉంటుందండి, దాని ముందు మనం నేర్చుకుంటాం. ఓకేనా, ఫస్ట్ మనం కైనెటిక్ ఎనర్జీ గురించి నేర్చుకుందాం. వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? ది ఎనర్జీ పోసెడ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఇస్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే మోషన్ వల్ల కైనెటిక్ ఎనర్జీ చెప్తాము.
कैडिगन के इक्वल मन की हाफ एम ए स्क्वेयर कैडिगन के इक्वल हाफ एम ए स्क्वेयर ओकेना एम अने मास ऑफ द गिवन बॉडी वी इज द वेलोसिटी ऑफ द बॉडी कैंडिक इज ऑलवेज पॉजिटिव कैंडिक चूंकि मन की पॉजिटिव इट कैन नेवर बी नेगेटिव आर जीरो नेगेटिव अवद जीरो अवद अर्थी कैंडिक इज ऑलवेज पॉजिटिव इक मन को सर मन की मोमेंटम की कैंडिक इंपॉर्टेंट रिलेशन बिटवीन मोमेंटम एंड काइनेटिक एनर्जी मोमेंटम की काइनेटिक एनर्जी की रिलेशन चुदा मन इन चुस्ते मोमेंटम वी इक्वल एम वी एन वी स्क्वेयर इक्वल एम स्क्वेयर इंटू वी स्क्वेयर सो दिन बड़ी के इक्वल मन की हाफ एम स्क्वेयर मैं एम तो मन की सेवेंट एम स्क्वेयर इंटू वी स्क्वेयर बाय टू एम सो दी K equal to V square by 2M. So, the moment of constant K proportional to 1 by M. Moment of constant for beta, kinetic energy for the body of the type of mass ke, inertial proportional to the. When they go to mass, this is not going to be a ratio of kinetic energy, they want to be a K1 by K2 equal to M2 by M1. K1 by K2 equal to M2 by M1 okay na is a relation. Hi students, good morning. In a yesterday class we learned about work power energy in yesterday class we learned about friction. In the friction, after completion of friction, we will go now work power energy. Okay, now work power energy. So, if you are going to work, kinetic energy is equal to P square by 2M. So, P equal to what is going to root over 2M into K. సో మొమెంటం అనేది ఎంత ఉంది అంటే మనకి రూట్ అవర్ టూ ఎం ఇంటూ కేఏ అవుతుంది ఓకేనా ఇది ఒక కండిషన్ సపోజ్ మన దగ్గర నువ్వు మాడిస్తున్నాయి వాటి కైండ్ కైండ్స్ కేఈ వన్ కేఈ టూ వాడి మూమెంట్ అవుతుంది డబ్ల్యూ వన్ బీడో అయితే కేఈ వన్ బై కేఈ టూ ఇక్కడ బీ వన్ స్క్వేర్ బై బీ టూ స్క్వేర్ ఇంటూ ఎం టూ బై ఎం వన్ के वन बै के टू ईक्वल टू बी वन स्क्वेयर बी टू स्क्वेयर इंटू एम टू बै एम वन सो मैं कैंडिक एनर्जी फॉर्मूला इन टर्म्स ऑफ डेंसिटी रास्कुंटे मोदी चूदा कैंडिक एनर्जी के ईक्वल टू हाफ इंटू एम इंटू वी स्क्वेयर के ईक्वल टू हाफ इंटू मास वॉल्यूम इंटू डेंसिटी इंटू वी स्क्वेयर नाउ कैंडिक एनर्जी वॉल्यूम वॉल्यूम इज गिवन बाय हाफ रो इंटू వీ స్క్వేర్ ఇక్కడ ఈ వీ మనకి ఇక్కడ వాల్యూమ్ ఇండికేట్ చేస్తుంది ఈ వీ కుసరి ఇక్కడ మనకి వెలాసిటీ ఇండికేట్ చేస్తుంది ఈ వీ కుసరి ఇక్కడ వాల్యూమ్ ఇదేమో మనకి వెలాసిటీ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా మనం కైనెటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వాల్యూమ్ అండ్ డెన్సిటీ రాసుకున్నాం ఓకేనండి నెక్స్ట్ If A equal to B, what will happen? Kinetic energy equal to potential energy, then man gain jar ko chota hai. So K equal to man gain jar ko half m v square. So K equal to m v h. M m cancel is equal to man gain.
equal to VA, then we are getting V equal to root over 2jh. So its velocity is equal to the final velocity of the freely falling body, that is root over 2jh. Velocity V equal to root over 2jh of the condition. Okay now. Next. K is directly proportional to M. When M is constant, mass constant in a plane, K is directly proportional to G square. When you are in the order, you are in the find the range of the kinetic percentage increase in kinetic energy and the percentage increase in momentum. If the kinetic energy increases by 50%, what is the change in momentum of E and N? After that, what is the formula? K is directly proportional to G square. Momentum change of the body, name of the condition. P is directly proportional to K. So P2 minus P1 by P1 is equal to K2 minus K1 by K1 whole power 1 by 2 plus. Ledu, for E terms of our momentum loss for potential, K is directly proportional to P square, K2 minus K1 by K1 equal to P2 square minus P1 square by P1 square in 100 loss for. ఇది ఒక మెథడ్ చూడమ్మా. ఈ కండిషన్ బాగా ఇంపార్టెంట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి. ఇదేంటంటే మనకి ఒక యూనిఫామ్ చైన్ తీసుకున్నాం అండి. యూనిఫామ్ చైన్ అయితే టోటల్ లెంత్ ఇయ్యాలి. దీనిలో ఏం చేస్తాం అంటే కొంత పార్ట్ ఒక టేబుల్ మీద వేచి చేశారండి, కొంత పార్ట్ ఏమో పార్ట్ ఎవరుగా నెక్స్ట్లో ఉంది, కొంత పార్ట్ ఏమో సస్పెండ్ చేశారు. ఈ సార్ టోటల్ లెంత్ ఎంత అయినప్పుడు ఈ సార్ హ్యాంగింగ్ పార్టీ లెంత్ ఏమవుతుంది ఇక్కడ ఎల్ బై ఎల్ అవుతుంది. ఓకేనా, ఎల్ బై ఎల్. సో టోటల్ మాస్ ఎం అయితే హ్యాంగింగ్ బాల్ యొక్క మాస్ ఏమవుతుంది ఇక్కడ ఎం బై ఎల్ అవుతుంది. సో ఈ కండిషన్ మనకి వర్క్ డన్ ఇన్ పుల్లింగ్ ది చైన్ అని అడుగుతుంటాడు. వర్క్ డన్ ఇన్ పుల్లింగ్ ది చైన్. సో వర్క్ డన్ ఇన్ పుల్లింగ్ ది చైన్ ఏంటంటే వర్క్ డన్ అప్లై కూడా ఎంజీ ఇంటూ ఎల్ బై టూ ఎన్ స్క్వేర్. అలా కాకుండా మనకి టూ పార్ట్స్ కింద మనకి అంటే ఫస్ట్ ఇయర్ ఎన్ వన్ పార్ట్, సెకండ్ ఇయర్ ఎన్ టూ పార్ట్ కదా మనకి ఫుల్ చేశాడు అనుకోండి, అప్పుడు కండిషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీఎల్ బై టూ ఇంటూ వన్ బై ఎన్ వన్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎన్ టూ స్క్వేర్. డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ ఎల్ బై టూ ఇంటూ వన్ బై ఎన్ వన్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎన్ టూ స్క్వేర్ అవుతుంది. ఇది కండిషన్. ఓకేనా, ఇదొకటి బాగా ఇంపార్టెంట్ పుల్లింగ్ చైన్. ఇప్పుడు కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఇక్కడ మనకి ఈప్ సెట్ ప్రకారం ఎలాగో చూద్దాం ఎలా ఉంటుందో రెండు మోడల్స్. చూడడం ఇక్కడ మనకి ప్రాబ్లం ఒకటి ఇచ్చారు. ఏ బ్లాక్ ఆఫ్ ది మాస్ ఫైవ్ కేజీ ఇనిషియల్ ఎంట్రెన్స్ ఇస్ యాక్టెడ్ అప్ ఆన్ ఎట్ ది ఆరిజిన్ ఇస్ యాక్టెడ్ అప్ ఆన్ బై ఫోర్స్ ఎలా ఉంది పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ బై ఎఫ్ ఈక్వల్ టు ట్వంటీ ప్లస్ కే ఎక్స్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ ది వర్క్ బై ది ఫోర్స్ డ్యూరింగ్ ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాల్ బ్లాక్ ఫ్రమ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ మీటర్. ఒక బ్లాక్ తీసుకున్నాడండి, ఈ బ్లాక్ యొక్క మాస్ ఏమవుతుంది ఇక్కడ ఫైవ్ కేజీ అని చెప్తున్నాడు. సో మాస్ ఆఫ్ ది బ్లాక్ ఇది ఫైవ్ కేజీ. ఒక బాడీ యొక్క మాస్ తీసుకున్నాడు అండి, ఇది ఫైవ్ కేజీ అని చెప్తున్నాడు.
ఇదిగించే నేను టెన్షన్ చేస్తున్నాడు. దీని మీద ఏం చేస్తుంటే మనకి ఒక కాన్స్టెంట్ ఫోర్స్ అనేది ఒకటి యాడ్ చేస్తుంది. ఎప్పుడైతే కాన్స్టెంట్ ఫోర్స్ ఎంత యాడ్ చేస్తుందో మనకి 20 × 5 x యాడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఫోర్స్ యాడ్ చేస్తుందో బాడీ మీద మనకి కొంత ఫోర్స్ అనేది ఇక్కడ డిస్ప్లేస్ అవుతుంది. ఎంతంటే ఇక్కడ x = 0 నుంచి 4 మీటర్కి డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఈ కండిషన్లో వర్క్ని అడుగుతున్నాడు. మేము ఆల్రెడీ కొంచెం చెప్పాలి వర్క్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x1 to x2 f(dx). సో ఇదే అప్లై చదవాలి. సో వర్క్ ఈక్వల్ ఇది మా x1, ఇదే మా x2. సో x2 వాల్యూ 0, x2 వాల్యూ 4. ఎప్పుడైనా ఎలా ఉందంటే 20 × 5 x dx. సో వర్క్ ఈక్వల్ మనకి 20 × 0 = 4 + 5 × x² - 0 = 4. 5 × x² - 0 = 4. సో వర్క్ ఈక్వల్ 20 × 4 - 0 = 5 × x² - 0 = 4. సో ఏమైనా 4 స్కేర్ మైనస్ 0. సో వర్క్ ఈక్వల్ 80 + 5 × 16 = 128. సో వర్క్ ఈక్వల్ 120 జౌల్స్. సో వర్క్ బాడీ 120 జౌల్స్. మనకి ఇలా మోడల్ తగ్గుతున్నారు, జాగ్రత్త చేసుకోవాలి. వర్క్ ఎనర్జీ థియరం. ఈ వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తామంటే వర్క్ ఏదో ఫ్రీ ఫోర్స్ ఉంది అని చదివాము. ఈ వర్క్ మీద రెండు ఫోర్స్ కైనెటిక్ ఎనర్జీ అని. సో వర్క్ డబ్ల్యూ ఈక్వల్ ఫిజిక్ కైనెటిక్ ఎనర్జీ అంటే బాడీ కైనెటిక్ ఎనర్జీ మైనస్ స్పెషల్ కైనెటిక్ ఎనర్జీ. సరే ½ × m² - ½ × m² ఇది మనకి వర్క్ డన్ అవుతుంది ఇక్కడ. సో వర్క్ డబ్ల్యూ ఈక్వల్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ దట్ ఈస్ ½ m² - ½ m² ఇది మనకి వర్క్ ఎనర్జీ థియరం. ఓకేనా? వర్క్ డన్ బై ది స్ప్రింగ్ ఫోర్స్. వాట్ ఐ మీన్ బై వర్క్ డన్ బై ది స్ప్రింగ్ ఫోర్స్? జనగర్ అంటే నేర్చుకున్నాం f = kx అని. సో వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఇది నథింగ్ బట్ ఇది ఫామ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ స్ప్రింగ్ అనేది నథింగ్ బట్ ½ k(x²). ఇక్కడ మన k అంటే ఇక్కడ m(ω² అని రాసుకోవచ్చు. ఇక్కడ ½ m² ω² x² ఇది వర్క్ డన్ బై ది స్ప్రింగ్ ఫోర్స్. దీని అయ్యో అని చెప్తాం. ఏంటి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది స్ప్రింగ్ అని చెప్తాం. ఏంటి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది స్ప్రింగ్? సపోజ్ ఇక్కడ మనకి అంటే x = a అంటే స్ప్రింగ్ మనకి మాన్యువల్ డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. ఇక్కడ మాన్యువల్ డిస్ప్లేస్మెంట్ x = a అవుతుంది కదా. సో అందుకని అప్పుడు u = ½ m² ω² a² ఇది మనకి మ్యాచ్ అయినటువంటి కండిషన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక బ్లాక్ తీసుకోండి, బ్లాక్ ఏ మాస్యం. ఈ బ్లాక్ ఏ మాస్ ఇవ్వలేట నేను ఏం చేస్తాడో స్ట్రింగ్లో కనెక్ట్ చేశాను. ఒకటి అప్లైంగ్ ఫోర్స్ ది బ్లాక్ వెలాసిటీ. వాట్ ఇస్ ది కంప్రెషన్ ఆఫ్ ది స్ప్రింగ్ వెన్ ది బ్లాక్ ఇస్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సర్ఫేస్ అంటాడు.
the condition of the generator, one bill by the block is equal to one bill by the spring force. That is, half mm square is equal to half kx square. Mm cancel. Half mm square is equal to half kx square, okay na? 1 by 2 cancel. Now mm square is equal to k into x square. Now compression of the spring is given by x equal to v into root over m by k. Now the compression of the spring is given by x equal to v into root over m by k of the this is conditional. This is a bunch of application and baga use of the window. So that's the motor choose for it. Okay now.